వైజాగ్ సిటీలో ఈ స్నేక్ ఈ ఎమర్జెన్సీ కాల్స్ వచ్చినప్పుడు ఈ రొక్కం కిరణ్ కుమార్ గారు వారి యొక్క టీం అందరూ కూడా వివిధ ప్రాంతాలకు వెళ్ళి చాలా వ్యక్తిగతంగా చాలా రిస్క్ తీసుకుని వాటిని పట్టుకుని ప్రజల్ని వాటి నుంచి పాముల నుంచి కాపాడటం చేస్తూ ఉన్నారు. అట్లాగే కొన్ని నెలల క్రితం నేనుండే నివాసంలో కూడా 3 పాములను వాళ్ళు ఆన్ కాల్ వచ్చి పట్టుకుని వెళ్ళటం జరిగింది. సో ఇటువంటిది చాలా వాళ్ళు చేసే సేవను గుర్తించి శ్రావణ్ షిప్పింగ్ తరఫున సాంబశివరావు గారు సుమారు 4 లక్షల దాకా వ్యయపరిచి ఈ వెహికల్ని స్నేక్ అంబులెన్స్ అనే దాన్ని వారికి డొనేట్ చేయడం జరిగింది. దీనివల్ల వాళ్ళు ఇంకా ముందు మోర్ ఎఫెక్టివ్గా వాళ్ళ యొక్క సర్వీసెస్ని పబ్లిక్కి అందజేయగలుగుతారు. ఒక్కోసారి వాళ్ళకి ఈ పాములను పట్టుకునే ప్రక్రియలో ఒక్కోసారి వాటిని వాళ్ళని కాటు వేయటం జరుగుతుంది. అదే వాళ్ళు 2-వీలర్స్ మీద మూవ్ అయ్యే కంటే 4-వీలర్లో వాటిని పట్టుకున్న తర్వాత తీసుకెళ్ళి సేఫ్గా జంగిల్లో వదిలేయడానికి కానీ లేకపోతే జూలో అథారిటీస్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి కానీ పొరపాటున యాక్సిడెంటల్గా వాళ్ళకి స్నేక్ బైట్ అయినప్పుడు ఫస్ట్ ఎయిడ్ కోసం హాస్పిటల్కి వెళ్ళడానికి కానీ ఈ వెహికల్ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అట్లాగే ప్రజలకు కూడా ఎక్కువ వాళ్ళు ఎఫెక్టివ్గా డే అండ్ నైట్ ఇప్పుడు వర్షం పడుతుంది అనుకోండి వెళ్ళాలంటే వాళ్ళకి ఈ షేడ్లో ఈ వెహికల్లో వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ ఇంత మంచి సర్వీస్ చేయడానికి సిఎస్ఆర్ ఫండ్స్ కింద సాంబశివరావు గారు ఈ వెహికల్ ఇచ్చిన వారిని వారి యొక్క శ్రావణ్ షిప్పింగ్ కంపెనీని అభినందిస్తూ నేను నాకే నా ద్వారా ఇది చేయించినందుకు వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ యొక్క వెహికల్ని యోగానంద్ గారు లాంటి మంచి ఆఫీసర్ ఇనాగ్రేట్ చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. కారణం ఏంటంటే రొక్కం కిరణ్ కుమార్ గారు నేను గాజువాకలో ఉంటాను. అనేక ఏరియాస్ టైంలో మా ఆఫీసుల దగ్గరికి వచ్చి కానీ మా గోడౌన్ దగ్గర కూడా వచ్చి పాములు పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే అది వాళ్ళు చేసే యొక్క ఈ పాములకు సంబంధించి ఏ కాలు వచ్చిన సరే ఎప్పుడైనా వాళ్ళు ఇమీడియట్గా వెళ్ళిపోయి ఆ పాములు పట్టుకొని వాటిని మళ్ళీ ఫారెస్ట్లో విడుదల చేస్తూ ఉంటారు. మాకు కూడా అనిపించింది అంటే ఈ యొక్క వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ఒకరోజు ఆయన వచ్చి చెప్పారు ఏమనంటే ఒకరు ఏదన్నా పాములు పట్టుకున్నప్పుడు కొన్ని కూడా మాకు బైట్ చేస్తాయండి. బైట్ చేసినప్పుడు ఆ విషయం వల్ల వీళ్ళు ఇమీడియట్గా మేము హాస్పిటల్ జాయిన్ చేయాల్సి వచ్చింది. ఆ జాయిన్ చేయడానికి 2 వీలర్ మళ్ళీ రేపు చాలా ఇబ్బందిగా ఉందండి అన్నారు. అందుకని చెప్పేసి మా కంపెనీ నుంచి ఒక ఈ వెహికల్ ఇస్తే వాళ్ళకి ఏమన్నా పొరపాటున కనుక వాళ్ళు బైట్ చేసినా కూడా స్నేక్ బైట్ని ఇమీడియట్గా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పాము అంటే అనేక మంది భయపడతాం. అలాంటిది వాళ్ళు ధైర్యంగా ముందుకెళ్ళి ఆ పాములు అలా పట్టుకొని అవలేలగా పట్టుకుంటారు. పట్టుకొని ఇమీడియట్గా దాన్ని ఒక గోనులు వేసుకొని దాన్ని తీసుకెళ్ళి అది ఫారెస్ట్లోనే అక్కడ వదులుతున్నారు. వాళ్ళు ఈ యొక్క సర్వీస్ చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ధన్యవాదాలు తెలుపుతారు. మా యొక్క సంబంధించి చిన్న వడతాభక్తి సాయంగా చిన్న వెహికల్ని వాళ్ళకి మేము ఇవ్వాలని డిసైడ్ చేసాం మేనేజ్మెంట్ తరఫున. సో ఈ రోజు నుంచి ఈ యొక్క వెహికల్ వాళ్ళ కంపెనీ వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్కి విశాఖపట్నంలో స్నేక్ సేవర్ సొసైటీ అని చెప్పి గాజువాకలో ఉన్నారు వాళ్ళ ఆర్గనైజేషన్కి దీన్ని డెడికేట్ చేస్తూ ఉన్నామండి. థ్యాంక్ యూ.